సో ట్రైలర్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటాడు, ఒక అబ్బాయి ఉంటాడు. బాబా అందంగా ఉండటమే వాడు చేసిన తప్పు అంటే అక్కడ మీ ఎక్స్ప్రెషన్ చూసుకొని, అంటే నేను ఇక్కడ డైరెక్టర్ గారు చూపిస్తున్నారు బట్ నేను నవ్వు ఆపుకుంటున్నాను లోపల, అందంగా ఉండటమే చేసిన తప్పు. మీకు మళ్ళీ సెక్యూరిటీ, మామూలు సెక్యూరిటీ కాదు, అంతగా మిమ్మల్ని కాపాడారు లాస్ట్లో, ఎందుకు అంత టార్చర్ పెట్టారు? అదే సినిమా, మీరు అదే చూడాలి. సో మీ లైఫ్లో అంటే ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ అంటే కెరీర్కి హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు? ఐ విల్ థ్యాంక్ మై సెల్ఫ్ అండి, ఎందుకంటే ఎవరు ఉన్నా లేకపోయినా ఫస్ట్ నాకు నేను ఉన్నాను, నా హైస్ నా లోస్లో. సో ఐ వుడ్ డెఫినెట్లీ ఎవరికన్నా అదే చెప్తాను నేను, ఇన్స్టెడ్ ఆఫ్ యూనో ఎవరో వస్తారు ఏదో చేస్తారని చేసుకునే బదులు, లేకపోతే ఒక ఆపర్చునిటీ మేబీ ఒకసారి లేట్ అవ్వచ్చు, ఆ లేట్ అయ్యే వరకు సస్టైన్ అవ్వాలి. ఆ సస్టైన్ అవ్వాలంటే ఫస్ట్ మనకు మనం తోడు ఉండాలి, మనకి మనం చెప్పుకోవాలి, మనకు మనం చెప్పుకుంటాం కూడా నిజంగా జరిగేవి కూడా అలాంటివి. సో ఐ థింక్ బట్ అదర్ దెన్ దట్ ఎస్, నా ఫస్ట్ డైరెక్టర్ సబరీష్ వైవా తీసింది తనే, నెక్స్ట్ సందీప్ రాజ్ కలర్ ఫోటోతో ఇంకో డిఫరెంట్ ఇది అయింది నాకు, కళ్యాణ్ సంతోష్ ఫస్ట్ టైం నన్ను, బికాజ్ ఈ సినిమాకి చాలా ఫస్ట్స్ ఉన్నాయండి మాకు, యూనో మేము ఫస్ట్ టైం చేయడం అట్లా చాలా మంది, చాలా వీళ్ళలో చాలా మంది ఈ పెద్ద ఆయన, ఆయనకి 70 ఇయర్స్ అండి, ఆయన ఇప్పుడు డెబ్యూ చేశారు. హీ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్, హీ బికేమ్ అన్ యాక్టర్ ఎట్ 70-72. సో అందరికి స్పెషల్ స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లైన్ లో సెకండ్ ఉన్నారు కదండి ఆవిడకి, యా నాటకాల్లో షీ గాట్ నంది అవార్డ్ అండి అక్కడ. సో అందరూ అంటే ఎవ్రీ అక్కడ దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ప్లేసింగ్ దట్ క్యారెక్టర్ ఇన్ దట్ స్పెసిఫిక్ రోల్ అన్నమాట. సో ఇంత ధైర్యం చేసి తీయాలి అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్, బట్ మా మీద ఫేత్ తోటి చేసినట్టే కదా. సో ఐ థింక్ చాలా రిస్కీ, గ్రాటిట్యూడ్ ఫర్ దట్ చాలా. సో బిఫోర్ మ్యారేజ్ అంటే ఇది అందరు ఫ్యాన్స్ అడగాలనుకుంటున్నారు, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది? ఇలా మారిపోయింది జీవితం అంతే, ఇలా మారిపోయింది జీవితం. మంచికే మంచికే, యా డెఫినెట్లీ లేడీ లక్ ఫాలోడ్ అనిపిస్తుంది నాకు ఆఫ్టర్ మ్యారేజ్. సో అండ్ షీఈస్ అ గ్రేట్ సపోర్ట్. అప్పల హ్యాండ్ ఎవరు, ఎవరిది హ్యాండ్ హ్యాండ్ ఉండాలండి, ఇంకా అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ ఏముంది చెప్పండి, ఏముండదు. కలెక్టివ్ ఎఫర్ట్ ఉంటే చక్కగా బాగుంటుంది ఏదన్నా సరే, ఏదో రిలేషన్షిప్ అయినా ఒక సినిమా అయినా, ఎవరిది అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ కంటే. Yeah, I'm glad, you know, I have a partner like her. Yeah. Okay.